ఒకటే పత్రిక విరుద్ధమైన కథనాలు ట్రాఫిక్ కష్టాలు వచ్చాయి ప్రజలు నరకయాత్ర అనుభవిస్తున్నారని అదే పత్రిక రాస్తుంది. ట్రాఫిక్ కష్టాలు తీర్చడంలో భాగంగా అధికారులు రోడ్లను వెడల్పు చేస్తే ఇళ్లను కూల్చేస్తున్నారంటూ అదే పత్రిక గగ్గోలు పెడుతోంది. ఆ పత్రిక మరేదో కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నిత్యం బురద కథనాన్ని అచ్చేస్తోన్న ఈనాడు. తాజాగా గుంటూరు నగరానికి సంబంధించి ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారాన్ని గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరి ఖండించారు. గుంటూరు డొంకరోడ్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది, ప్రజలు నరకయాతన పడుతున్నారు అంటూ ఈనాడు దినపత్రిక ప్రచురించిన న్యూస్ ఐటమ్ ఇది. బాగానే ఉంది, మరి అదే పత్రిక ఏం చేస్తోంది? ఎప్పుడైతే రోడ్లను విస్తరించాలని అధికారులు పనులు చేపట్టారో ఆ వెంటనే ఇదిగో ఇలా అధికారులకు వ్యతిరేకంగా మరో వార్త వచ్చేసింది. గుంటూరులో కూల్చివేతల కలకలం. చంద్రయ్య కాలనీలో రోడ్డు విస్తరణ పేరిట ఇళ్ల తొలగింపు. నోటీస్ ఇవ్వకుండా నోటీ మాటగా చెప్పి ఉదయమే కూల్చివేత, కాళ్లావేళ్లా పడినా కనికరించని అధికారులు. హఠాత్తుగా వచ్చి ఇల్లు కూల్చేస్తామన్నారు అంటూ తనదైన శైలిలో మరో న్యూస్ ఐటెం ప్రజల్లోకి వదిలింది. ఇది ఘనత వహించిన ఈనాడు వ్యవహార శైలి. ఈ తప్పుడు వార్తలను గుంటూరు నగర మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరి ఖండించారు. కొన్ని వార్తాపత్రికలు గుంటూరు అభివృద్ధిని అడ్డుకోవాలని, ప్రభుత్వంపై బురద జల్లాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయని, అది మంచి పద్ధతి కాదని ఆమె అన్నారు. ప్రజల అనుమతితోనే చట్టపరంగా అన్ని నియమ నిబంధనలు పాటిస్తూనే రోడ్డు వెడల్పు చేస్తున్నామని చెప్పారు. మొత్తం 10 హౌసెస్ డిమాలిషన్ చేసి 10 మంది కన్సర్న్ ఫార్మ్స్ మన దగ్గర ఉన్నాయి. 10 మందికి సంబంధించిన వాళ్ళల్లో కూడా 8 మంది కాంపౌండ్ వాల్స్, తర్వాత స్టెప్స్ అట్లాంటివి ఏవైతే ఉన్నాయో, మనం కాంపౌండ్ వాల్స్, స్టెప్స్ అండ్ టాయిలెట్, సో వీ హ్యావ్ రిమూవ్డ్ విత్ దేర్ కన్సెంట్. వాళ్ళ కన్సెంట్ తీసుకుని మనం డిమాలిష్ చేయడం జరిగింది. సో స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ కూడా అందరికీ కూడా ఇస్తున్నాము. ఇందులో భాగంగా ఒక ఇద్దరు వాళ్ళంతటి వాళ్ళే నిన్న డిమాలిషన్ కూడా చేసుకున్నారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా సుమారుగా లాస్ట్ 1 మంత్ నుంచి కూడా ఇది జరుగుతుంది. సో ఇందులో భాగంగా నిన్న హై హ్యాండెడ్గా చేశారు, స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ ఇవ్వకుండా చేశారు అని చెప్పి మనకి న్యూస్ పత్రికల్లో రావడం జరిగింది. సో విచ్ ఇస్ నాట్ ట్రూ. సో మనం అన్నీ కూడా ఇప్పటికీ లాస్ట్ 3 నెలల్లో కూడా మనము 3 రోడ్స్, 2 రోడ్స్ కంప్లీట్ చేసాం, 1 రోడ్ ఫినిషింగ్కి వచ్చింది, 8 అగ్రహారం రోడ్ ఆల్రెడీ సగం పూర్తయింది. సో ఇవన్నీ కూడా వీఆర్ ఫాలోయింగ్ ప్రాపర్ డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా. డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా ఫాలో అవ్వకుండా హై హ్యాండెడ్గా ఎవరికి కూడా ఉన్నట్టుండి ఇళ్లలోంచి వెళ్ళిపోమని చెప్పడం, ఉన్నట్టుండి ఇళ్ళ నుంచి పంపించేయడం, ఇట్లాంటివి ఎక్కడ కూడా జరగట్లేదు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. గుంటూరు నగర ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేయడానికే రోడ్లు విస్తరిస్తున్నామని గుంటూరు నగర మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. రోడ్లను ఆక్రమించుకుని చట్టవిరుద్ధంగా ఉంటున్నవారు, పరిహారానికి అర్హత లేనివారు చేసే రాద్ధాంతానికి మీడియాలో ప్రాధాన్యతనివ్వడం సబబు కాదని అన్నారు. రోడ్ల వెడల్పు అనేది గుంటూరులోనూ ఆంధ్రప్రదేశ్లోనూ జరుగుతున్న పని కాదని, దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల అవసరాన్ని బట్టి వెడల్పు చేస్తూ ఉంటారని, ఈ విషయాన్ని గ్రహించాలని ఎల్లో మీడియాకు హితవు పలికారు. ఇష్యూస్, సో ఇన్నాళ్ళు నుంచి ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అని మనం తీసుకెళ్తున్నప్పుడు అందులో ప్రజలు కూడా భాగస్వాములు అవ్వాలి, అందులో మీడియా కూడా భాగస్వామ్యం పాల్గొనాలి. సిటీలో జరుగుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఎవరు కూడా మనము అడ్డు రాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ ఈరోజు కొత్తగా తీసుకున్న ఇష్యూస్ కాదు, ఇది ఫస్ట్ టైం జరిగింది కూడా కాదు. గుంటూరులో కూడా రోడ్ వైడనింగ్ కూడా ఫస్ట్ టైం జరిగింది కూడా కాదు. సో ఇవందరూ కూడా భాగస్వామ్యం అయ్యి దీంట్లో అడ్డంకులు ఆటంకులు కల్పించకుండా ఉంటారని నేను కోరుకుంటున్నాను. సో ఎక్కడన్నా మీకు సమస్యలు లేదంటే ఎక్కడన్నా హై హ్యాండెడ్గా వెళ్తున్నాము అని మీకు ఏమన్నా లోకల్గా ఎక్కడన్నా సమస్యలు ఉన్నాయి టౌన్ ప్లానింగ్లో ఉంటే కనుక ఆల్వేజ్ ఐఎమ్ అవైలబుల్. మీరు ఎప్పుడు కూడా ఐఎమ్ అవైలబుల్ ఫర్ ఫీడ్బ్యాక్. మీరు ఒకసారి కమిషనర్ని కానీ సిపి గారిని కానీ సో మీరు డీటెయిల్స్ అడగాల్సిందిగా కోరుకుంటున్నాను. సో దెన్ యూ విల్ నో ద కరెక్ట్ పిక్చర్, ఏం జరిగింది అనేది మీకు కూడా క్లియర్ కట్గా తెలుస్తుంది. సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనదైన ప్రత్యేకతను చూపుతూ ప్రజాదరణ పొందుతున్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో పాలనను తీర్చిదిద్దుతున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అధికారులు తమ విధులు నిర్వర్తించాలని ఆయన ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. అందుకనుగుణంగానే అధికారులు తమ విధులు నిర్వహిస్తుంటే పచ్చ మీడియాకు నిద్ర రావడం లేదు.
దాంతో ఇలాంటి విషపూరిత కథనాలు వెలువడుతున్నాయనే విషయం ఈపాటికే ప్రజలకు కూడా అర్థమైంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.